టైంలో ఇది హాస్పిటల్లో ఉండాలి కదా. నేను ఇంటికి వచ్చానన్న విషయం తెలిసే వచ్చిందా? హలో మేడం, ఒక్క నిమిషం. నేను మీతో మాట్లాడదామని వస్తే మీరేంటి సైలెంట్ గా వెళ్ళిపోతున్నారు? నువ్వు నాతో మాట్లాడడానికి ఏముంటుంది? నేను అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళాలి. ఆగండి మేడం. మాట్లాడాలి అని చెప్తుంటే తప్పించుకుని వెళ్ళిపోతున్నారేంటి? నిన్ను తప్పించుకుని వెళ్లాల్సిన అవసరం నాకు లేదు. మీకు ఏ అవసరం లేనప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఎందుకంటే లాకర్ లో ఉన్న డాక్యుమెంట్స్ కోసం. నిజంగా మీకు లాకర్ లో ఉన్న డాక్యుమెంట్స్ కావాల్సి వస్తే డోర్ లాక్ చేసి ఉందని తెలియగానే ఫస్ట్ నాకు కాల్ చేయాలి, లేదా మేం వచ్చే వరకైనా వెయిట్ చేయాలి. లాక్ ఓపెన్ చేసి అంత బలవంతంగా వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఇందాక మీ తాత, ఇప్పుడు నువ్వు. ఏంటి డబ్బాయించి మాట్లాడుతున్నారు? నేనేమైనా మీ దగ్గర అసిస్టెంట్ అనుకుంటున్నారా? నీకు భయపడ్డానికి? తిలోత్తమ కస్తూరితో గొడవ పడుతుందేంటి? అవును, పేపర్స్ కోసమే వచ్చాను. లాక్ చేసి ఉంటే తీసుకొని లోపలికి వెళ్ళాను. కావాలంటే ఇంకొకసారి కూడా వెళ్తాను. అయితే ఏంటి, అయినా నేను నీ దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళటానికి ఆ అవుట్ హౌస్ ఏమైనా నీ బాబుదనుకున్నావా? ఒక్క మాట నీ గొంతు నుంచి బయటికి వస్తే నేను గన్ పట్టుకోవడం ఇదే మొదటిసారి. ట్రిగ్గర్ నొక్కేస్తానేమోనని భయంగా ఉంది. దీంతో కాలిస్తే చచ్చిపోతా తెలుసా? గన్ కి లైసెన్స్ ఉంది. సీక్రెట్ లాకర్ లో ఉన్న డాక్యుమెంట్స్ గురించి ఎవ్వరొచ్చినా కాల్చి పారేయమని మధు ప్రకాష్ గారు నాకు ఈ గన్ ఇచ్చారు. ఇంకోసారి అటువైపు రాకండి. ప్రతిసారి ట్రిగర్ దగ్గర ఎమోషన్ కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాకపోవచ్చు. ప్రాణం చాలా విలువైంది. మైండ్ ఇట్ తిలోత్తమ గారు. వీళ్ళ ఫ్యామిలీ ఏంటి ఇలా ఉంది? వీళ్ళ తాత తిట్లతోనే వదిలేశాడు. ఇది ఏకంగా ప్రాణాలు తీసేసేలా ఉంది. దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చేతిలో ఆ గన్నేంటమ్మా? అడిగేది నిన్నేనే, గన్ తీసుకుని ఎక్కడికెళ్ళావు? ఎవరికి చెప్పాల్సిన పద్ధతిలో వాళ్ళకి చెప్తేనే అర్థమవుతుందమ్మా. మరోసారి తిలోత్తమ ఎప్పుడు మన ఇంటికి రాదు. ఏమైంది కస్తూరి? అడిగేది నిన్నే కస్తూరి, ఏమైంది? ఏమవ్వడం ఏంటి మేడం? మీరు దేని గురించి అడుగుతున్నారు? నువ్వు తిలోత్తమని గన్తో బెదిరించడం నేను చూశాను.
తిలోత్తమని నువ్వు గంతో బెదిరించాల్సిన అవసరం ఏమొచ్చింది? తనకి వార్నింగ్ ఇచ్చేంత గొడవలు మీ మధ్య ఏమున్నాయి? అసలు నీకు ఆ గన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా మాట్లాడకపోతే పెన్నికి అనుమానం వస్తుంది. అడిగేది నిన్నే కస్తూరి. మేడం, మీకు నిజం చెప్పాలి. అదేంటంటే